అభినవ్ యష్ సమర్పించు డిఆర్సి డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి బల్కంపేట ఎల్లమ్మ దర్శనం. నిర్మాత శ్రీమతి గనోరి యాదగిరిరావు, సహ నిర్మాతలు గనోరి అనిల్ కుమార్ మరియు సునీల్ కుమార్. ఎల్లమ్మ పోచమ్మ ఆలయంగా పిలువబడే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం అమీర్పేటకు దగ్గరలో ఎస్ఆర్ నగర్కు వెనుకగా సనత్ నగర్ ప్రక్కన ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జికి కలిసే దారిలో రోడ్డు పక్కగా ఉన్నది. ఈ ఎల్లమ్మ అమ్మవారికి నిత్యము దర్శించే భక్తులతో బోనాల సమర్పణతో సంవత్సరం పొడవునా జాతరలాగే ఉంటుంది. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు చాలా మహిమాన్వితురాలని ప్రసిద్ధి. భక్తులు కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లి ఆ ఎల్లమ్మ తల్లి.
చేసెను పోచమ్మా, నీ ఆలయము పురక్షణగాను నిలిచెను పోచమ్మా. ఇచ్చట ప్రధాన దేవత శ్రీ ఎల్లమ్మ అమ్మవారు. పోచమ్మ ఆలయ రక్షకురాలు, కనుకనే ఈ ఆలయం శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంగా పేరుగాంచింది. మోతో మారేనుక ఎల్లమ్మ.
మలగన్న మాయమ్మ మా ఊరాల ఎల్లమ్మ మమ్మేలగరావమ్మ అమ్మ ఎల్లమ్మ. ఈ దేవస్థానం ఇప్పుడు అనేక గుడి గోపురాలతో మహావైభవాన్ని అనిపిస్తూ ఉన్నది. ఇచ్చట ప్రతి ఆది మంగళ గురువారాల్లో ప్రత్యేక ఆరాధనలు జరగడంతో పాటు ప్రతి ఆషాఢ మాసంలోనూ రెండవ మంగళవారం నాడు అమ్మవారికి కళ్యాణము, మూడవ ఆదివారం నాడు బోనాల ఉత్సవము, ప్రతి ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. వీటిలో ఆదివారం నాడు జరిగే బోనాల ఉత్సవంలో వందలాది మంది మహిళలు తమ తలలపై బోనాలు పెట్టుకొని వాయిద్యాలకు అనుగుణంగా నాట్యం చేస్తూ వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించడం చాలా విశేషమైన విషయం. మన్ను తిన్న పాముల వట్టి మట్టెలుగా చుట్టితివమ్మా, బగబగ మండే సూర్యుణ్ణి బొట్టుగానే పెట్టితివమ్మా, బరిగట్టే బల్లాన్ని నీ చేతిలో పట్టితివమ్మా, పుట్టలోన పుట్టిన తల్లివే నీవే ఎల్లమ్మా, నాగులతో నాట్యమాడితివి తల్లి ఎల్లమ్మా, అమ్మలగన్న మాయమ్మ మా ఊరాల ఎల్లమ్మా. మా ఊరాల ఎల్లమ్మ.
పోషమ్మ, కనకనకన కంటల్లో కనముల పూజలు నీకే నల్లా పోషమ్మ.
కొలిచేము నిండు మనసుతో మమ్ములగా పాడమ్మా. ఈ ఆలయం ఇప్పుడు దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నడపబడుతూ ఉన్నది. వారు ధర్మకర్తల మన సలహాతో పాటు కానుకలు విరాళాల ద్వారా వచ్చే ఆదాయం కూడా ఆలయ వైభవానికి ఇనుబడింపజేసేందుకు శ్రద్ధతో కూడా కృషి చేస్తూ ఉన్నారు. చిత్రాలయల్లమ్మో ఎలెలో ఎన్నెల్లో గోగుల్లో గోగుల్లో దివ్యమైన జగన్.
నల్ల తల్లి వమ్మో భక్తులందరూ నిత్యం అమ్మవారిని దర్శించుకొని బాణాలు సమర్పించుకొని తమ తమ కోరికలని అమ్మవారి ముందు నివేదించుకుంటూ కోరికలు తీర్చే ఎల్లమ్మ తల్లి అమ్మ కృపతో కరుణా కటాక్ష వేక్షణాలతో సంతృప్తులై తిరిగి వెళ్తూ ఉంటారు. వడగంగా దున్నపోతులో పరి
ఆదిశక్తిమని పిలిచితిమి. శ్రీ ఎల్లమ్మ అమ్మవారు ప్రతి ఒక్కరిపై తమ దయా కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేసి సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుతున్నాం. శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దయ అందరిపై సదా ఉండుగాక. ఓం శాంతి శాంతి శాంతి. తల్లి ఓ మంగళ.